మూడవదిగా మనం చూసే మరొక సంగతి ఏమిటంటే, ఎజ్రా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని ప్రజలకు నేర్పాలి, అంటే టు టీచ్, ప్రజలకు ప్రకటించాలి అని కోరుకున్నాడు. ఇక్కడ మూడు పదాలు మనం చూస్తాం. ఒకటి టు రీడ్, అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చదవటం. రెండవది టు ప్రాక్టీస్, దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకోవటం. మూడవది టు టీచ్, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన చేయటం. ఇది ఎజ్రా తన హృదయంలో తను దృఢ తను నిశ్చయించుకున్న ఒక కార్యం. పిల్లరా, ఈ యొక్క ఎజ్రా గురించి మనం చూసినట్లయితే, ఈ ఎజ్రా గ్రంథం అనేది అది ఇశ్రాయేల ప్రజలు చెర నివాసానికి తర్వాత రాయబడ్డ ఒక గ్రంథం. ఇశ్రాయేల ప్రజలైన వారు పోస్ట్ ఎక్సైలిక్ పీరియడ్, అంటే వారు ఇశ్రాయేలీలు చెర నివాసము తర్వాత వారు ఎలాగున్నారు, వారి యొక్క చరిత్ర గురించి చెప్పబడ్డ గ్రంథం ఈ యొక్క ఎజ్రా గ్రంథం. ఇశ్రాయేల్ యొక్క చెర నివాసాన్ని గురించి, తర్వాత జీవితాన్ని గురించి మనం మూడు గ్రంథాలు మనం ప్రాముఖ్యంగా మనం చూస్తాం. ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేర్ గ్రంథాలు. అదే సమయంలో ఇశ్రాయేల్ యొక్క చెర నివాస తర్వాత కాలాన్ని గురించి ముగ్గురు వ్యక్తుల గురించి కూడా మనం ప్రాముఖ్యంగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అందులో ఒక వ్యక్తి జెరుబ్బాబెల్. జెరుబ్బాబెల్ యొక్క నాయకత్వంలో ఇశ్రాయేల్ ప్రజలలో కొంతమంది బబులోను దాస్యములో నుండి ఈ యూదులైన వారు యెరూషలేముకు వచ్చారు. వారు ఎందుకు యెరూషలేముకు వచ్చారంటే, యెహోవా మందిరాన్ని కట్టాలి అని ఒక ఉద్దేశంతో వారు యెరూషలేము పట్టణానికి వచ్చారు. అరీతిగా వారు వచ్చి కొంతకాలం అరీతిగా ఉన్నారు. మరికొంతకాలం ఒక 4 సంవత్సరాలు పని ఆగిపోయింది. ఆ తర్వాత మరలా హగ్గయి యొక్క దినాలలో దేవుడు తన ప్రజలను హెచ్చరించడం ద్వారా జెరుబ్బాబెలు, ప్రధాన యాజకుడైన యెహోషువా వారి యొక్క దినాలలో జెరుబ్బాబెలు ఆ యొక్క దేవుని యొక్క మందిరాన్ని మరలా పునర్నిర్మించాడు, అంటే మరలా దానిని కట్టడం జరిగింది. ఇది జెరుబ్బాబెలు తాను చేసిన ఒక కార్యం. జెరుబ్బాబెలు మరలా తిరిగి వచ్చి యెరూషలేములో దేవుని యొక్క మందిరాన్ని ఆయన కట్టాడు. రెండవ వ్యక్తి మనం చూసేది ఎజ్రా అనే వ్యక్తి గురించి మనం చూస్తాం. మూడవ వ్యక్తి నెహెమ్యా అనే వ్యక్తి గురించి కూడా మనం చూడగలం. నెహెమ్యా, ఆయన వచ్చిన ఉద్దేశం ఏమిటంటే, నెహెమ్యా యెరూషలేము యొక్క పట్టణం అది ప్రాకారం లేక ఉంటుంది. ప్రాకారాలన్నీ కూడా పడగొట్టబడి ఉంటున్నాయి. శత్రువులు అయిన వారు ఆ యొక్క పట్టణాన్ని ఎప్పుడైనా కూడా ఏదైనా చేయవచ్చు. కాబట్టి ఆ పట్టణంలో ఉంటున్న యూదా ప్రజలైన వారికి భద్రత కాపుదల కావాలి. దాని కొరకు తాను ఆ యొక్క పారసీక రాజు యొక్క అనుమతి పొంది యెరూషలేము యొక్క పట్టణానికి ఉంటున్న ప్రాకారపు గోడను కట్టే దాని కొరకు నెహెమ్యా ఆయన బయలుదేరి వచ్చారు. అరితిగా నెహెమ్యా ఆ ప్రాకారం యొక్క గోడను ఆయన కట్టారు. జెరుబ్బాబెలు దేవుని యొక్క మందిరాన్ని కట్టాడు. నెహెమ్యా ఆయన యెరూషలేము పట్టణానికి ఉంటున్న ప్రాకారపు గోడను కట్టాడు. కానీ ఎజ్రా ఆయన చేసిన పని ఏమిటంటే, యూదా ప్రజలైన వారు ఆ యొక్క యెరూషలేము పట్టణంలో వారి నివాసము ఉంటూ ఉండగా ప్రజలు వారు వారి యొక్క ఆత్మీయ జీవితాలలో వారు పడిపోయిన వారుగా, కూలిపోయిన వారుగా ఉంటున్నారు. వారు దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఎరగని వారు, దేవుని యొక్క వాక్యాన్ని ఎరగని వారు చాలా మంది అప్పుడు ఉన్నారు. ఎందుకంటే తిరిగి వచ్చిన వారిలో చాలా మంది వారు బబులోను దేశంలో చెరలో వారు జన్మించిన వారు, బబులోను దేశంలో పుట్టి పెరిగిన వారు. వారు తిరిగి తమ యొక్క పట్టణము పైన, తమ యొక్క దేశం పైన మక్కువతోటి, తమ దేవుని పైన తమకుంటున్న ప్రేమ చేత వారు మరలా వారు యెరూషలేము పట్టణానికి వచ్చారు. ఎజ్రా ఆయన చేసిన పని ఏమిటంటే, ప్రజల యొక్క ఆత్మీయ జీవితాలను కట్టుతూ ఉంటున్నాడు. ఒక వ్యక్తి జెరుబ్బాబెలు దేవుని యొక్క మందిరాన్ని కట్టాడు. మరొక వ్యక్తి నెహెమ్యా యెరూషలేము యొక్క ప్రాకారపు గోడలు కట్టాడు. మరొక వ్యక్తి ఇశ్రాయేల్ ప్రజలు, యూదా ప్రజల యొక్క ఆత్మీయ జీవితాలను కట్టుతూ ఉంటున్నాడు. వీరిని దేవునిలో కడుతుంటున్నాడు, దేవునిలో వీరిని బలపరుస్తూ ఉంటున్నాడు. పిల్లరా, ఎజ్రా ఆయన యొక్క సేవ ఎంతైనా గొప్పది. ఎజ్రా ఆయన దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క పిల్లలు వారి యొక్క ఆత్మీయ జీవితాలు కట్టబడాలి అనే దానిలో ఆయన పడుచున్న ప్రయాస ఎంతో గొప్పది. ఇది మనం ఎజ్రా యొక్క జీవితంలో మనం నేర్చుకునే పాఠం. ఈ యొక్క ఎజ్రా ఆయన చేస్తున్న ఒక తీర్మానాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం.
ఎజ్రా ప్రజల యొక్క జీవితాలను కట్టాలి అనుకున్నారు, ప్రజల యొక్క జీవితాలను బాగు చేయాలనుకున్నారు, ప్రజల యొక్క జీవితాలు ఆత్మీయంగా అవి కట్టబడాలి, అవి స్థిరపరచబడాలి, అవి వృద్ధిల్లాలి అని కోరుకున్నారు. ప్రజలు దేవుని వైపు తిరిగి వారు బలపడాలి అని కోరుకున్నారు. దానికి ఎజ్రా చేసిన ఆ యొక్క పని ఏమిటంటే, మొదటగా మనం చూసే ఆ యొక్క సంగతి మనం చూసాం, ఎజ్రా దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి అని తీర్మానం చేశాడు, లేక దేవుని యొక్క వాక్యాన్ని పరిశోధించాలి అని తీర్మానం చేశాడు. సహోదర సహోదరి, ఎజ్రా తన యొక్క జీవితంలో మొదటగా యెహోవా ధర్మశాస్త్రాన్ని పరిశోధించాలి అనుకున్నాడు, యెహోవా ధర్మశాస్త్రాన్ని పరిశీలన చేయాలనుకున్నాడు. ఇది ఎజ్రా తన హృదయంలో తను చేసుకున్న దృఢ నిశ్చయం, తను చేసుకున్న ఒక మంచి తీర్మానం ఏమిటంటే, తాను దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి, దేవుని యొక్క వాక్యాన్ని పరిశోధించాలి, పరిశీలించాలి, పరిశీలనగా చూడాలి. ఇది ఎజ్రా యొక్క తీర్మానం. సహోదర సహోదరి, మనలో ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి అని మన హృదయంలో దృఢంగా తీర్మానం చేసుకున్నాం? మనలో ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలించాలి, పరిశోధించాలి అని తీర్మానం చేసుకున్నాం? మనలో ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి అని తీర్మానం చేసుకున్న వారంగా ఉంటున్నాం? ఎజ్రా తన హృదయంలో తాను దృఢ నిశ్చయం చేసుకున్నాడు, దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, పరిశోధించాలి, ధ్యానించాలి అని తీర్మానం చేసుకున్నాడు. ఎందుకు అనే దాని గురించి మనం చూసినట్లయితే, దేవుని యొక్క వాక్యంలో కూడా మన దేవుని యొక్క వాక్యాన్ని చదువుడు ద్వారా మనకు ఆ యొక్క మేలును కూడా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మనందరికీ తెలిసిన వాక్య భాగమే మనం కీర్తన గ్రంథం మొదటి అధ్యాయంలో భక్తుడైన దావీదు ఆయన పలికిన ఆ యొక్క మాట మనం చూస్తాం. రెండవ వచనం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే ధ్యానిస్తారో, యెహోవా ధర్మశాస్త్రాన్ని దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే చదువుతారో వారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంటుంది. ఇంకొక వాక్య భాగంలో కూడా ఇటువంటి మాటని మనం చదువుతూ ఉంటున్నాం. ప్రకటన గ్రంథంలో కూడా మనము ఈ యొక్క మాటలు మనం చూసినప్పుడు, మొదటి అధ్యాయం 3వ వచనంలో, సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొని వారును ధన్యులు. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని చదువుతారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని వారు ధ్యానిస్తారో వారు ధన్యులు అని, వారు ఆశీర్వదించబడ్డవారని, వారు బ్లెస్సడ్ అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఈ లోకంలో ఎవరు ఆశీర్వదించబడ్డవారు లేక ఎవరు ఆశీర్వదించబడతారంటే, దేవుని వాక్యాన్ని చదివేవారు ఆశీర్వదించబడ్డవారు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. లోకంలో ధనం కలిగిన వారు, మంచి ఇల్లు కలిగిన వారు, ఈ లోక రీతిగా మంచి ఉద్యోగం కలిగిన వారు, వారిని చూసి వారు వారిని దేవుడు ఆశీర్వదించాడు, అటువంటి వారు దేవుడు మమ్మల్ని ఆశీర్వదించారంటారు. కానీ నిజంగా ఎవరు దేవుని చేత ఆశీర్వదించబడ్డవారు అని దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే, యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఈ ప్రవచన వాక్యములు చదువువారు ధన్యుడు. సహోదర సహోదరి, దేవుని యొక్క వాక్యాన్ని చదివేవారు వారు ధన్యులు, ఆశీర్వదించబడ్డవారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంటుంది. మరొక వాక్య భాగంలో మనం అదే కీర్తన 9వ కీర్తనలో 9:10 వచనాలు మనం చదివినప్పుడు, యెహోవా ఎందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి, అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, దేనికంటెను జుంట తేనె దారల కంటెను మధురమైనవి. కీర్తనాకారుడు దావీదు ఆయన దేవుని యొక్క వాక్యం ఎడల తనకుంటున్న ఆ యొక్క మనస్థితిని గురించి, దేవుని యొక్క వాక్యం ఎడల తనకుంటున్న అభిప్రాయాన్ని గురించి ఆయన అంటున్నాడు, యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలం న్యాయమైనవి, అంత మాత్రమే కాదు అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, దేనికంటెను జుంటి తేన దారల కంటెను మధురమైనవి. ఇది దేవుని వాక్యాన్ని గురించి భక్తుడు దావీదు ఆయన పలుకుతున్న మాటలు. దేవుని యొక్క వాక్యం అది సత్యమైనది, దేవుని యొక్క వాక్యం న్యాయమైనది, కాబట్టి దేవుని యొక్క వాక్యం బంగారు కంటెను మేలిమి బంగారు కంటెను కోరదగినది. దావీదును అడిగితే, దావీదు నీకు బంగారం కావాలా, దేవుని వాక్యం కావాలంటే దావీదు అంటాడు నాకు బంగారమే కావాలంటాడు. దావీదును గురించి అడిగితే దావీదు
నీకు తేనె జుంటి తేనె అలా అది కావాలా, లేక దేవుని యొక్క వాక్యం ఏది నీకు మధురమైందంటే నాకు దేవుని యొక్క వాక్యమే మధురమైందంటాడు. ప్రియ సహోదరి సహోదరి, మన జీవితాలలో మనం దేన్ని మనం కోరుకుంటున్నాం? దావీదు వలె నాకు తేనె కంటే నువ్వు జుంటి తేనె దారల కంటే నువ్వు దేవుని వాక్యమే నాకు మధురము అని చెప్పే రీతిలో మనం ఉంటున్నామా? దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రేమిస్తూ ఉంటున్నామా? దేవుని యొక్క వాక్యాన్ని బంగారు కంటేను మిలిమి బంగారు కంటేను అది కోరదగినది అని దావీదు అంటున్నప్పుడు, అలాగే దేవుని యొక్క వాక్యాన్ని మనము ఇచ్చేనదిగా భావించి దానిని మనం కోరుకుంటూ ఉంటున్నామా? మన హృదయాలు మన పరిశీలన మనం చేయవలసిన వారంగా ఉంటున్నాం. ఎజ్రా తన హృదయంలో తీర్మానం చేసుకున్నాడు దేవుని యొక్క వాక్యాన్ని చదవాలని, ఒక దృఢ నిశ్చయం చేసుకున్నాడు. దావీదు ఆయన దేవుని యొక్క వాక్యం నాకు అది బంగారు కంటేను మేలిమి బంగారు కంటేను విలువైనది అన్నాడు, కోరదగినది అన్నాడు. తేనె కంటేను జుంటి తేనె దారల కంటేను కూడా అది మధురమైనదని దావీదు అంటున్నాడు. దావీదు ఇంకా మరొక పదం కూడా ఆయన పలికినప్పుడు మనం చూసినట్లయితే 63:4-5 దావీదు ఆయన ఈ రీతిగా పలుకుతుంటున్నాడు. ఆయన పలికిన ఆ యొక్క మాట, నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి తాములయందు నిన్ను ధ్యానించినప్పుడు ప్రభువు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణము తృప్తి పొందుచున్నది అని అంటున్నాడు. దావీదు ఆయన పలికిన మరొక శ్రేష్టమైన మాటను మనం చూస్తాం. ఆయన అంటున్నాడు, నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేస్తుంది రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు, అంటే వాక్యమైన దేవుని ధ్యానించినప్పుడు, వాక్యాన్ని ధ్యానించినప్పుడు, దేవుని గురించి ఆ యొక్క తలంపులు కలిగినప్పుడు, దైవ ధ్యానము కలిగినప్పుడు దావీదు ఆయన అంటున్నాడు. ఆయన అంటున్నాడంటే, ప్రభువు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. దేవుని యొక్క వాక్యాన్ని చదివేవారు, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేవారు తృప్తిని పొందుతారని దేవుని యొక్క వాక్యములో మనం చూడగలుగుతున్నాం. ఈ లోకములో మనకు తృప్తి కావాలి, మనం సంతృప్తిగా సంతోషముగా మనం ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని చదవాలి. దావీదు అంటున్నాడు, నాకు ఎలా ఉంటుందంటే నా ప్రాణానికి నా ప్రాణము తృప్తి పొందుతుంది. నా ప్రాణం ఎలాగో తృప్తి పొందుతుందంటే ప్రభువు మెదడు దొరికినట్టుగా నా యొక్క ప్రాణము తృప్తి పొందుతుంది. బలమైన ఆహారము నాకు దొరికినట్టుగా నా యొక్క ప్రాణము తృప్తి పొందుతూ ఉంటుంది. సహోదరి సహోదరి, మన యొక్క జీవితంలో మనం ఎలాగుంటున్నాం? మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించే వారంగా ఉంటున్నామా? ధ్యానించినప్పుడు మన యొక్క ప్రాణాలు తృప్తి పొందుతాయని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుంది. మరొక వాక్య భాగంలో 119వ కీర్తనలో కూడా మనం చూసినప్పుడు 11వ వచనంలో కీర్తనాకారుడు ఆయన నీతిగా పలికాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండాట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నా. దేవుని వాక్యం మనం పాపం చేయకుండా మనల్ని అడ్డగిస్తుంది. కీర్తనాకారుడు అదే అన్నాడు, నీ ఎదుట నేను పాపం చేయకుండాట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నా. దేవుని వాక్యాన్ని చదివి, దేవుని వాక్యాన్ని పరిశోధించి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసి మన హృదయంలో దేవుని యొక్క వాక్యం చేత మనం నింపబడ్డ వారంగా మనం ఉన్నట్లయితే, దావీదు అంటున్నట్టుగా మనం పాపములో పడిపోకుండా మనం ఆ రీతిగా తప్పించబడే వారంగా ఉంటాం. దావీదు అన్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకుని ఉన్నాను. దేవుని యొక్క వాక్యం మనం పాపములో పడిపోకుండా చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరి, దేవుని యొక్క వాక్యాన్ని చదవాలని, పరిశోధించాలని తన హృదయంలో దృఢముగా తీర్మానం చేసుకున్నాడు ఇతర కారణం, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేవారు చదివేవారు ధన్యులు. దేవుని యొక్క వాక్యం అది బంగారు కంటేను మిలిమి బంగారు కంటేను కోరదగినది. దేవుని వాక్యం అది తేనె కంటేను జుంటి తేనె దారల కంటేను మధురమైనది. దేవుని యొక్క వాక్యం అది కొవ్వు మెదడు దొరికినట్లుగా ప్రాణాన్ని తృప్తిపరిచేది. దేవుని యొక్క వాక్యం ఒక విశ్వాసి తన జీవితంలో పాపములో పడిపోకుండా కాపాడుతుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చదవటం ఎంతైనా అవసరం. రెండవదిగా మనం చూసే ఆ యొక్క మరొక పదం ఏమిటంటే, అక్కడ మనం ఎజ్ర గ్రంథంలో మనం చూసినట్లుగా ఎజ్ర ఆయన చేసిన తీర్మానం, ఆ యొక్క ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకోవాలి అని తీర్మానం చేసుకున్నాడు. అంటే పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నటకును దృఢ నిశ్చయము చేసుకున్నాను. వాక్యాన్ని చదవటం మాత్రమే కాదు, వాక్యం ప్రకారం నడుచుకోవటం ఎంతైనా అవసరం. ఎందుకంటే ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని గురించి కీర్తనాకారుడు ఆయన పలికిన మరొక పదం ఏమిటంటే, 119వ కీర్తన 9వ వచనంలో, యవనులు దేని చేత తమ యొక్క నడతను శుద్ధిపరుచుకుంటారు,
నీ వాక్యమును బట్టి నడుచుకున్నట్టును బట్టియే కదా. అంటే మనము దేవుని యొక్క వాక్యానుసారంగా మనము నడుచుకున్నప్పుడు, దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు మన యొక్క నడత, మన యొక్క జీవితం అనేది అది శుద్ధీకరించబడుతుంది. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారం ఎజ్రా దాని చూపున నడుచుకోవాలని దృఢ నిశ్చయం చేసుకున్నాడు. మనం కూడా అటువంటి దృఢ నిశ్చయము మనము చేసుకున్న వారముగా ఉన్నప్పుడు దేవుడు మనలను ఆయన కాపాడేవాడిగా ఉంటాడు. మన యొక్క జీవితం అనేది అది ఎలాగంటే అది చెట్టులకుండా మనం కాపాడటకు దేవుడు మనను మనకు సహాయం చేసేవాడిగా ఉంటాడు. మన యొక్క జీవితం అనేది అది శుద్ధీకరించబడే ఒక జీవితంగా, మన జీవితం అడగబడ్డ ఒక జీవితంగా ఉంటుంది. కాబట్టి అపొస్తలుడైన పౌలు కూడా ఆయన మరికొన్ని మాటలు ఈ రీతిగా ఆయన చెప్పాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు పౌలు ఆయన దేవుని యొక్క వాక్యం ప్రకారం ఎలాగూ ఉండాలి అనే సంగతి గురించి, ఎలాగూ నడుచుకోవాలి వాక్యానుసారంగా అనే సంగతి గురించి 4వ అధ్యాయం 9వ వచనంలో, మరియు మీరు నా వలన ఏమి నేర్చుకుని అంగీకరించుతారో, నా యందు ఉన్నట్టుగా ఏమి వింటిరో, ఏమి చూచితరో అట్టి వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్త యొక్క దేవుడు మీకు తోడయ్యుండును. నా యందు మీరు ఏమి నేర్చుకున్నారో, ఏమి అంగీకరించారో, నా యందు ఉన్నట్టుగా ఏమి విన్నారు, ఏమి చూశారు. అంటే పౌలు అంటున్నాడు, మీరు నేర్చుకున్న వాటిని, అంగీకరించిన వాటిని, విన్న వాటిని, చూచిన వాటిని, వీటిని చేయండి, అట్టి వాటిని చేయండి. పిల్లరా, మన విశ్వాస జీవితంలో మనం ఏదైతే చదువుతున్నామో, ఏదైతే చూసి మనం వింటూ ఉంటున్నామో, ఏదైతే మన విశ్వాస జీవితంలో మనం అంగీకరించిన వాటిగా ఉంటున్నామో, ఆ వాక్య ప్రకారం మనం చేయవలసింది ఎంతైనా అవసరం. దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకోవటం ఎంతైనా అవసరం. అప్పుడు ఎవరైతే దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకునే వారిగా ఉంటారో, అప్పుడు సమాధానకర్త దేవుడు మీకు తోడుగా ఉంటారు. దేవుని వాక్యానుసారంగా నడుచుకునే వారికి, దేవుని వాక్యాన్ని తమ యొక్క జీవితంలో అభ్యసించే వారికి, దేవుని యొక్క వాక్య ప్రమాణాలను పాటించే వారికి దేవుడు తోడుగా ఉంటాడు. అంటే సమాధానం ఉంటుంది, సమాధానకర్త దేవుడు వారికి తోడుగా ఉంటాడని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తూ ఉంటుంది. సహోదర సహోదరి, జీవితంలో మనకు సమాధానం కావాలంటే మనం దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలి, దేవుని వాక్యానికి లోబడాలి. దేవుని వాక్యానుసారంగా మనం నడుచుకుని దేవుని చిత్తానికి మనం లోబడ్డప్పుడు మనం సమాధానం కలిగిన వారంగా ఉంటామని దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం. యాకోబు పత్రికలో కూడా మరొక హెచ్చరిక ఈ రీతిగా మనం చూస్తాం. యాకోబు పత్రిక ఆ యొక్క 1వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ క్షమించండి, అక్కడ 1వ అధ్యాయం 22వ వచనంలో, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారిని ఉండు. ఇక్కడ మరొక హెచ్చరిక కూడా మనం చూస్తాం. యాకోబు అంటున్నాడు, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా మీరు వాక్య ప్రకారము ప్రవర్తించు వారునే ఉండు. పిల్లరా, వాక్య ప్రకారం ప్రవర్తించవలసింది ఎంతైనా అవసరం. ఇది యాకోబు పత్రికలో మనం చూస్తున్న హెచ్చరిక. మనం వాక్యానుసారంగా ప్రవర్తించాలి, వాక్యానుసారంగా మనం నడుచుకునే వారంగా ఉండాలి. కాబట్టి ఎజ్రా తను తీర్మానం చేశాడు ఏంటంటే, ఒక దృఢ నిశ్చయం చేసుకున్నాడు తన హృదయంలో, దేవుని వాక్యాన్ని చదవాలి, పరిశోధించాలి, ఆ వాక్యానుసారంగా నడుచుకోవాలి అని తీర్మానం చేశాడు. 3వదిగా ఎజ్రా ఆయన తీర్మానం, ఇస్రాయేళ్లకు దాని కట్టడలను విధులను నేర్పుటకు దృఢ నిశ్చయము చేసుకున్నాడు. 3వది టీచ్. చాలా మంది దేవుని యొక్క వాక్యం ప్రకటించాలని ఆశ, దేవుని వాక్యం చెప్పాలని ఆశ. అటువంటి ఆశ ఉండటం తప్పు కాదు, మంచిదే. కానీ దేవుని వాక్యం చెప్పేదానికి ముందుగా, ఆ వాక్యం ప్రకటించేదానికి ముందుగా ఆ వాక్యాన్ని చదవాలి, ఆ వాక్య ప్రకారం నడుచుకోవాలి. ఆ తర్వాతే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి. ఈ యొక్క క్రమం మనం చూస్తాం. 1, చదవాలి, ధ్యానించాలి, పరిశోధించాలి. తర్వాత ఆ వాక్య ప్రకారం నడుచుకోవాలి. ఆ తర్వాత వాక్యాన్ని ఇతరులకు నేర్పించాలి.
వాక్యం చెప్పాలి అనే ఆశ ఉండటం మంచిదే కానీ కానీ ఆశ ఉన్నవారు ముందు చేయవలసింది వాక్య ప్రకారం నడుచుకోవాలి, వాక్యాన్ని చదవాలి, ధ్యానం చేయాలి, వాక్య ప్రకారం వారు నడుచుకునే వారిగా ఉండాలి. తిమోతికి పౌలు ఇదే సంగతిలో ఆయన తెలియజేస్తూ ఆయన వాక్యాన్ని ప్రకటించు అనే సంగతి గురించి ఆయన చెప్తూ 2వ అధ్యాయం 2వ వచనంలో నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వెళ్ళిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగించు. అంటే తన యొక్క బోధను నువ్వు ఏదైతే నేర్చుకున్నావో ఆ యొక్క బోధను సామర్థ్యం కలిగిన వారికి అప్పగించు, వారికి ఆ యొక్క బోధ ఆ యొక్క వాక్యాన్ని చెప్పు అని ఆయన తెలియజేస్తున్నారు. 4వ అధ్యాయం 2వ వచనంలో వాక్యమును ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడము అనే పదాన్ని మనం చూస్తాం. వాక్యాన్ని ప్రకటించు. దేవుడు మన అందరితో చెప్పుచున్న మాట వాక్యాన్ని ప్రకటించు, సువార్తను ప్రకటించు. నీకు తెలిసిన వాక్యాన్ని ప్రకటించు. నువ్వు ఏదైతే చదివావో, ఏదైతే నీ జీవితంలో నువ్వు అభ్యసిస్తున్నావో, ఏదైతే నీ జీవితంలో నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావో దాన్ని ప్రకటించు. ఇది తిమోతికి పౌలు ఆయన హెచ్చరిస్తున్న మాట. కాబట్టి హెచ్చర తన జీవితంలో ఒక మంచి దృఢ నిశ్చయం చేసుకున్నాడు. అదేంటంటే నేను దేవుని యొక్క వాక్యాన్ని చదువుతాను, వాక్యాన్ని ధ్యానిస్తాను, పరిశోధిస్తాను, నేను దేవుని యొక్క వాక్యానుసారంగా నేను నడుచుకుంటాను, నేను నడుచుకున్న దానిని నేను చదివిన దానిని దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకు ప్రకటిస్తాను. సహోదర సహోదరి, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనం కూడా మంచి దృఢ నిశ్చయాన్ని మనం చూసుకుందాం. మన హృదయంలో ఒక తీర్మానానికి వద్దాం, ఒక దృఢ నిశ్చయం చేసుకుందాం. ఎచ్చరావాలి ఒక దృఢ నిశ్చయానికి వద్దాం. దేవా, నేను వాక్యాన్ని చదువుతాను, వాక్యాన్ని ధ్యానం చేస్తాను. నేను ఏదైతే చదివానో, ఏదైతే ధ్యానం చేశానో, లేక నేను ఏదైతే విన్నానో ఆ విన్న వాక్యానుసారంగా నేను నడుచుకుంటాను, వాక్యానుసారంగా నేను ప్రవర్తిస్తాను. నేను ఏదైతే చదివానో, ఏదైతే ధ్యానం చేశానో, ఏదైతే విన్నానో, ఏదైతే నేను ఆచరిస్తుంటున్నానో దానిని ప్రకటిస్తాను. అటువంటి ఒక మంచి తీర్మానంలోనికి దేవుడు మనల్ని నడిపించులాగున మనం ప్రార్థన చేద్దాం. ఆ రీతిగా ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడదాం. సమయంలో మనం ప్రార్థన చేసి కూడికను మనం ముగించుకుందాం. ప్రేరేపించబడ్డ సహోదరులు ఒకరు ప్రార్థన చేసి కూడికి ముగించవలసిందిగా ప్రేమతో వేడుకు. పరిశుద్ధమైన తండ్రి, పరలోకం ముందు మీ పరిశుద్ధమైన పాదాలకు తండ్రి మీ సేవకుల ద్వారా తండ్రి మీరు మా పనిగ్రహించినటువంటి దేవ మీ యొక్క వాక్యాన్ని బట్టి తండ్రి మీ పాదాలు అందు తండ్రి నాయన ఆయన ఎదుగుతుంది తండ్రి ప్రజలకు నేర్పించడానికి ప్రభు ఆ పట్టణం అంతరించుకొని దృఢ నిశ్చయం చేస్తున్నారు చూసాం తండ్రి ప్రభు తండ్రి అటువంటి నాయన మరి ప్రతి తీర్మానాన్ని దృఢ నిశ్చయాన్ని కలిగి ప్రభు మరి ముందు కొనసాగడానికి సహాయం చేయండి తండ్రి. ప్రభు ఎదుగుతండి మేము వాక్యాన్ని ప్రభు చదివి వాక్యాన్ని తండ్రి గ్రహించి ఆయన వాక్యాన్ని ప్రభు తండ్రి వాక్య ప్రకారముగా జీవిస్తున్నాయన ఆ తండ్రి ఇతరులకు కూడా మేము ఆయన వాక్యాన్ని తండ్రి బోధించే వారిగా ఉండాలి తండ్రి. మీ యొక్క సేవకుల ద్వారా మాట్లాడారు తండ్రి మీ యొక్క మాటలను ప్రభు మా హృదయాలు భద్రపరుచుకుని తండ్రి ప్రభు ఆ వాక్య మాటల ప్రకారం వాక్యానుసారం జీవిస్తూ తండ్రి మీ యొక్క స్వరూపం నుంచి మార్చుకోవడానికి సహాయం తండ్రి మీ సేవకులను కుటుంబాన్ని ప్రభా మీరు జీవించి ఆశీర్వదించండి. ప్రభా మీ యొక్క సేవకులకు ఎలా బలమైనటువంటి సాధనముగా సేవకులను మాడుకుంటున్నారు అందుని బట్టి తండ్రి మీ బాధారత
సేవ వారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా సహాయం వచ్చే తండ్రి మంచి ఆరోగ్యము ఇంకా మీ యొక్క సేవలో పరిచయం బలమైనటువంటి సాధనంగా దేవుడు అలాగే తండ్రి పెట్టి అందరూ ప్రభు యొక్క పరిస్థితుల్లో తండ్రి ప్రభు అధైర్యపడక అత్యుత్సాహపడక దేవానాయన తండ్రి మీ ఎందు ప్రభు ధైర్యపరచడం మీరు ఉన్నారు అన్నటువంటి ఆ గట్టి నాయన నమ్మకముకు మరి మీపైన ఆధారపడి నైనా ఎదుగుతుంది దినదినము ప్రభు మాటల ద్వారా మేము అందరము కూడా తల్లి ఉత్సహించబడి నమ్మకమైనటువంటి ఆయన వచ్చేయండి ప్రభు స్థానిక సంస్థ ప్రభు ఎదుగుతుంది బలహీనమైన వాళ్ళని కూడా ఎప్పుడు ప్రభు ఎదుగుతుంది మీరు నాకడుగు ప్రభుత్వం ఆయన ప్రభుత్వ ప్రతి ఒక్కరిని కుటుంబాన్ని ప్రభావం మీరు చేసుకోండి ఆరోగ్య సమస్యల నుంచి తెప్పించాలి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించాలి దేవా తండ్రి దుష్టుని యొక్క నాయన బారి నుంచి తప్పించాలి అన్ని ప్రభుత్వ మీ యొక్క అనాది సంకల్ప ప్రకారముగా జరిగించమని మా యొక్క జీవితాల ద్వారా నాయన మా బ్రతుకులు నడత నిలబడి మనకి ఘనత మనం ఆ ప్రభావం తెచ్చే ఆ విధానం చెప్పండి మీ మాటలతో నాయన మరొక నిర్ణయం కూడికి వరకు మాట ద్వారా బలపరచబడు ఆయన ధైర్యపరచబడుతున్నాయి అందరికి వందనాలు అందరికి వందనాలు గుర్తుడి కుడిక వందనాలు ఉన్నాయా